హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చేస్తున్న కొద్ది ఇంట్లో దివాణిలో చూడండి ఫ్రెండ్స్, ప్రతిరోజు భోజనం ఇలాగే మిగులుతుంది. చాలామందికి అంటే చాలామంది అంటే నైటు లారీ వస్తారు కదా, అలా రోలుకిస్తున్నాం అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, చికెన్ తోటి, నెక్స్ట్ గోధుమ గింజలతోటి చేస్తారన్నమాట. చికెన్ బంగాళదుంపలు వేసి చూడండి ఫ్రెండ్స్, ఎంత మంచి భోజనం. ప్రతి నైట్ ఇలాగే భోజనం మిగులుతుంది. ప్రతి నైట్ వేస్తున్నాను, అయితే నేను వీడియో తీయట్లేదు. మనకిక్కడ సాల్మియా, రొమ్తియా ఈ ఏరియాలో బ్రదర్స్ ఎవరైనా ఉంటే కనుక నా నెంబర్ ఆల్రెడీ తెలుసు, లేదంటే కనుక మీరు ఎవరైనా వస్తానంటే ఫ్రెండ్స్ నేను భోజనము ప్రతి నైట్ ఇస్తాను. ఎందుకంటే ఇది దివాణి కాబట్టి చాలామంది బాబాలు పట్టు వస్తున్నారు. ఇంకా స్వీట్స్ అవన్నీ కూడా ఇలా మిగిలినవన్నీ కూడా నేను నైట్ ప్యాక్ చేసి ఇలా బ్యాగ్లో పెట్టి ఇస్తాను అన్నమాట. ఇప్పుడు లారీ వాళ్ళు వస్తారు కదా బయట, వాళ్ళకి ఇస్తాను అన్నమాట. ఎందుకంటే కొయ్యింట్లో చేసినా చాలామందికి భోజనం లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. దేవుడు ఇచ్చిన కృపను బట్టి నాకైతే భోజనానికి లోటు లేదు. నేను తింటమే కాదు, ఇంకా చాలామందికి ప్రతి నైటు ప్యాక్ చేసేస్తున్నాము. ఏంటంటే ఎంతోమంది కొయ్యింట్లో డ్రైవర్ అన్నలకు కూడా టైంకి భోజనం లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు లారీ వాళ్ళు వస్తారు కదా, వాళ్ళకి ఇస్తానన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ప్రతి నైట్ ఇలాగా బాక్సులు ప్యాక్ చేసి ఆల్రెడీ మజ్జిగ డబ్బాలు అవి ఉన్నాయి కాబట్టి నేను కూడా పెప్సీలు అవి వేసి ఇస్తానన్నమాట. ఈ భోజనం కోసమే కదా చాలామంది భోజనం లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. కొయ్యింట్లో చేస్తున్నా కూడా భోజనం టైంకి లేదు. ఎవరైనా సరే రొమ్తి ఏరియాలో ఉంటే ప్రతి నైట్ నేను భోజనం ఇస్తాను ఈ రమ్యానంద రోజులో. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఫ్రెండ్స్ మూడు వాటర్ బాటిల్ తెస్తాను. వాళ్ళు ముగ్గురు ఉంటారు లారీ మీద, ఒక మూడు పెప్సీలు. ఓకే ఫ్రెండ్స్, నేను కూడా ప్యాక్ చేశాను. ఇంకా మా బాబు కూడా వెళ్ళలేదు, ఇక్కడ వెళ్తున్నారు. ప్రతి నైట్ ఫ్రెండ్స్ భోజనం ఉంటుంది, ఎవరన్నా రావచ్చు సరేనా. ఈ రమ్యాన్ అయిన తర్వాత కూడా పండగ భోజనాలు ఉంటాయి మనకి, వాటి నుంచి వస్తాయన్నమాట సరేనా. ఇక్కడైతే రొమ్తిలో ప్రతిరోజు భోజనం ఉంటుంది, రావచ్చు ఫ్రెండ్స్ ఎవరైనా సరే. ఇంకో ఫ్రెండ్స్ మంచి నీళ్ళు ఇవన్నీ పెప్సీలు వేసాను. అస్సలాము అలైకుం.